శ్రీ గురు భ్యో నమః శుభం వ్యాధం. వృశ్చిక రాశి వారికి ప్రత్యేకించి జ్యేష్ఠ నక్షత్ర వారికి ఆరోగ్యకరంగా ఉన్నతమైన స్థాయికి తీసుకురావడం, ఎన్ని టెస్ట్ చేసినా అందులోనూ పాజిటివ్గా ఉన్నట్టుగా చక్కగా సక్సెస్ఫుల్గా ఉన్నట్టుగా కనబడుతుంది. హెల్త్ ఇష్యూస్లో ఎటువంటి ప్రాబ్లం రాదు వృశ్చిక రాశికి, జ్యేష్ఠ నక్షత్ర వారికి ప్రత్యేకించి. యోగం ఆరంభం అవుతోంది, నెత్తి మీద శనీశ్వరుడు పక్కకు చేరినట్టుగా ఉంటుంది కాబట్టి ఇక ముందు వాళ్ళు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. రాజమార్గాలు ఎన్నో కనబడే అవకాశం ఉంది. కొత్త కాంట్రాక్ట్స్, కొత్త సంతకాలు పెట్టడంలో సఫలీకృతం అవుతారు. విద్యారంగంలో ఉన్న విద్యార్థులకి అయితే ఒక్కసారిగా ఒక మేధస్సుతో కూడిన యోగం వచ్చినట్టుగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్ రంగంలో వ్యాపారం చేసేవారికి, సెల్ఫ్ ఫ్రీలాన్స్గా చేసే వ్యాపారం చేసేవారికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద చేసే వ్యాపారం చేసేవాళ్ళకి, వృశ్చిక రాశి వారికి అధికమైన ధన లాభం కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. పెద్దల నుండి కొంత అవమానం పడినప్పటికీ అది అధిగమించి యోగంలోకి వెళ్ళడానికి కావాల్సినంత బలం కూడా ఉంటుంది. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించినా కొంత లాభదాయకంగా కనబడే అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ పెట్టుకుని ముందుకు వెళ్తున్న వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. అకస్మిక ధన లాభాలు, లాటరీలో పెరగడాలు, ఫలితాలు రావడాలు, ఇటువంటివన్నీ కూడా కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. వృశ్చిక రాశి ఏదైనప్పటికీ కూడా కొంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేసుకోగలిగితే ఇంకా అధికమైన యోగం వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కనబడుతున్నాయి. డెఫినెట్గా ఆర్థికమైన బలము, జీతంలో కొంత అధికమైన ఫలము వచ్చే అవకాశం ఉంది. తర్వాత వివాహ ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. కొంతవరకు మనోవేదన ఉన్నప్పటికీ కూడా అధిగమించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా గురు కటాక్షానికి సంబంధించిన మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా సత్ఫలితము, రాజమార్గము, రాజ్యోగం పొందగలుగుతారు. శుభం వ్యాధం.